కళ మంచి కార్యక్రమం వారి అగ్రహారం కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి శుక్రవారం కూడా గ్రీన్ ఫ్రైడేగా మనం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ గ్రీన్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా మరి వివిధ వార్డులలో, వివిధ పట్టణంలో, వివిధ ప్లేసులలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలైతే ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి శుక్రవారం రోజు వాటి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ, అంటే ప్రతిరోజు చూడాలి. కాకపోతే ప్రత్యేకించి గ్రీన్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా వివిధ వార్డులోని గౌరవ కౌన్సిల్ సభ్యులు అలాగే గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి ఏవైతే చనిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయడం, అలాగే వాటికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు వాటరింగ్ చేయడం అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మన ధర్మపురి రోడ్ 15వ వార్డులోని నాటినటువంటి మరి చక్కగా లెజిస్ట్రోమియా మొక్కల్ని నాటడం జరిగింది హరితహారం కార్యక్రమంలో. మరి ఈరోజు ఈ గ్రీన్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఈ 15వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు ఎంతో యాక్టివ్గా ఉండేటటువంటి సోదరుడు తోట మల్లికార్జున్ గారు, మేము, అలాగే మరి హరితహారం కార్యక్రమం ఇన్ఛార్జ్ గారు, రిటైర్డ్ ఎఫ్ఆర్ఓ గారు విద్యాసాగర్ రావు గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే పట్టణ ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మరి ప్రజాప్రతినిధులను కూడా కోరుతా ఉన్నాను, తప్పకుండా ప్రతి శుక్రవారం కూడా గ్రీన్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేసుకొని మీ ఇంటి ముందున్నటువంటి చెట్లు, మరి ప్రతి ఒక్క వార్డు ప్రజలు కూడా మీ ఇంటి ముందున్నటువంటి చెట్టును ఒక్కసారి చూడండి. మీ ఇళ్లలో పెంచుకున్న చెట్లను కూడా ప్రతి వారం కూడా వాటి సంరక్షణ ఎలా ఉన్నాయి, కట్టింగ్స్ కానివ్వండి, వాటి మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా చూసుకుంటే చక్కగా మన ఆరోగ్యం బాగుంటుంది, అలాగే పట్టిన ప్రజలందరి ఆరోగ్యం కూడా బాగుంటుందని కోరుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై